శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము లక్ష్మీ కటాక్షం కలగాలి, అనుగ్రహం కలగాలి అని చెప్పి ఎవరమైనా సరే మనకు ఒక సంకల్పము అనేది ఉంటుంది. దానికి మీరు ఆచరించవలసినటువంటి చిన్న పరిహారం తెలియజేస్తానానా, వీలైనంత వరకు అది చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. దానికల్లా మీరు చేయవలసింది ఒక 5 బుధవారాల పాటు ఈ విధంగా ఆచరించండి. చక్కగా నిత్య పూజ అనేటువంటిది ఉంటుంది, ఆ పూజా ప్రాసెస్ అనేటువంటిది మీరు చేయండి. ఆ నిత్య పూజ అనేటువంటి చేయండి, గణపతిని ఆరాధించండి, కొంచెం గరిక గణపతికి సమర్పించండి. ఈ విధంగా మీరు సరే నిత్య పూజ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. మరి నైవేద్యం విషయానికి వస్తాము. 5 బుధవారాల పాటు మీరు తప్పనిసరిగా రవ్వ కేసరి ఒక స్వీట్ తీపి పదార్థం నైవేద్యం పెట్టాలి. ఆ తీపి పదార్థం కూడా రవ్వ కేసరి అయ్యి ఉంటే చాలా చాలా మంచిది. ఆ రవ్వ కేసరి అనేటువంటిది చేయటము, అలాగే కొంచెం పటిక బెల్లం కూడా చిన్న బౌల్లో పటిక బెల్లం కూడా చక్కగా పెట్టుంచండి. మనమండి తెలుసో తెలియకో ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం, కానీ సందర్భం వచ్చింది కాబట్టి తెలియజేస్తున్నా. చిన్న చిన్నవి వెండి గిన్నెలు తెచ్చిపెట్టుకోండి, బాగుంటాయి. ఏమంత రేటు కూడా కాదు. వాటిల్లో వీటిల్లో ఈ బౌల్లో పెడతారు, ఆ బౌల్లో పెడతారు, ఆ సైజ్ వేరు ఈ సైజ్ వేరు అలా ఉండద్దు. చిన్న బౌల్స్ ఉంటాయి నానా, చాలా చిన్నవి. ఆ చిన్న చిన్న బౌల్స్ కొన్ని తెచ్చిపెట్టుకోండి. ఒక ప్లేటులో మామూలు ఒక ప్లేటులో ఆ బౌల్స్ని పెట్టుంచి, కొంతమంది పాలు నైవేద్యం పెట్టే అలవాటు ఉంటుంది, ఆ బౌల్లో పాలు చక్కగా పాలు పంచదార వేసి నైవేద్యం పెట్టండి. ఇది సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నా. ఒక బౌల్లో పటిక బెల్లం పెట్టండి. ఒక బౌల్లో మీరు ఆ రోజు ఏదైతే నైవేద్యం పెట్టదలుచుకున్నారో తీపి పదార్థము అది నైవేద్యం పెట్టండి. మరి కొంతమందికి ఒక అలవాటు అనేది ఉంటుంది, జనరల్గా నేనైతే అలే చేస్తాను, సో మీకు కూడా తెలియజేస్తున్నా. ఏ పిండి వంట కావచ్చు, ఏది చేసినా మనం ప్రిపేర్ అంటే మనం భోజనం చేసాం కదా ఇప్పుడు పెట్టకూడదేమో అనుకుంటారు, అలా ఏమీ అనుకోవద్దు. మనం ఏదైతే తినటానికి అని చెప్పేసి పలహారాలు చేసుకుంటామో అవి ఏ పలహారమైనా సరే ముందు దేవుడి దగ్గర పెట్టడం నాకైతే అలవాటు, మీకు కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కొంతమంది చక్రాలు చేస్తారు, ఒకటో రెండు కంపల్సరీ ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టొచ్చేయండి. మధ్యాహ్నం పూట కొంచెం గారెలు చేసుకొని తింటారు, కొంతమంది వడ చేసుకొని తింటారు, పకోడీలు చేసుకొని తింటారు, బజ్జీలు చేసుకొని తింటారు. సాయంత్రం పూట కూడా కొంతమంది పలహారాలు అనేవి చేసుకుంటారు. ఏవి చేసినా సరే నాన్న, ఎందుకనంటే ఫస్ట్ భగవంతుడికి నివేదన అనేది చేయటం చాలా చాలా మంచిది. కాళ్ళు చేతులు కడుక్కోండి, మీరు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని నివేదన చేయండి. చేసిన తర్వాత మనం ఆరగిస్తే, మనం గనక భగవంతుడికి పెట్టిన తర్వాత మనం గనక భుజిస్తే మంచి రుచి కూడా ఉంటుంది. భగవంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత మనం తింటే అది మనకి కూడా చాలా చాలా మంచిది, యథార్థంగా చాలా మంచిది. చక్కని ఆరోగ్యము అనేటువంటి సంప్రాప్తిస్తుంది, మంచి రుచి కూడా ఉంటుంది. దాదాపుగా ఎక్కువ మంది చేస్తారు, అలా అలవాటు లేనివాడు ఇక నుంచి అయినా సరే అలా చేయడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. సరే, ఇంతకీ తెలియజేసింది ఆ పటిక బెల్లము రవ్వ కేసరి నైవేద్యం అనేది 5 బుధవారాల పాటు తప్పనిసరిగా పెట్టండి. ఇలా చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా మీకు అన్ని విధాలుగా కూడా కలిసి రావటం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.